అనుకుంటారు కొంతమంది మనుషులు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, రామ్ చరణ్ గారు అందరూ బాగుండాలి, అందరూ ఆయన ఉండాలి అనుకునే పర్సన్ నేను. ఈరోజు ఆయన మెగాస్టార్, పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అనే పేరు కాదు, గ్లోబల్ స్టార్ గా హీఈస్ ది గాడ్ రికగ్నిషన్ అండ్ వరల్డ్ వైడ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్టార్ గా గ్లోబ్ మొత్తం ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, బట్ ఆయన మంచితనం గురించి చెప్పాలి. అండ్ అదే మంచి మనసుతో ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. యంగ్ యాక్టర్స్ ఎంకరేజ్ చేయాలి, యంగ్ హీరోస్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు నాకు తెలుసు మైత్రి నవీన్ గారు, రవి గారు, దిల్రాజ్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్స్ హీరో కోసం వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఒక యాక్టర్ నా ప్రొడ్యూసర్ కోసం వచ్చాను, నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే. చాలా గర్వంగా ఉంది, ఒక మంచి కాన్సెప్ట్ ఆయన ప్రోత్సహించి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించారు. సో ఆయన మంచి మనసు ఏంటో తెలుసు. అలాగే చాలా సినిమాల గురించి మాట్లాడుకుంటాం, మగధీర చాలా బాగుందంటాం, మగధీర క్లాసిక్, ఆర్ఆర్ఆర్ క్లాసిక్. ఈ సినిమాలన్నీ కాకుండా నాకు మాత్రం సినిమా చాలా హార్ట్ టచ్ అయిన సినిమా ఉంది. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కాకుండా